సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు నీ ప్రయాణం ఇలా సురక్షితంగా కొనసాగుతుంది అంటే అది ముమ్మాటికి బాబా యొక్క అనుగ్రహం. మీ అందరి నమ్మకం, మీ అందరికీ నాపై కలిగిన ప్రేమ, అభిమానము, నమ్మకము, విశ్వాసం. ఒక శిష్యుడికి ఒక మంచి గురువు దొరకటం ఎంత దుర్లభమో, ఒక గురువుకి ఒక శిష్యుడు కానీ శిష్యురాలు కానీ ఉత్తమమైన వారు దొరకటం అంత కఠినం. అది ఒక అదృష్టం, సౌభాగ్యం. ఈ రోజున నా సౌభాగ్యం, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, నాకు నా తండ్రి ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహమే ఈ సాయి సర్వస్వం. మీరందరూ నా కుటుంబం. నిజమే, మీరందరూ ఉదయం కూడా మేము అనుకున్నాం అదే. కంటిన్యూస్గా అలాగే ఫాలో అవుతూ ఏది చెప్పినా పాటిస్తూ, ఆ సమయంలో పాటించకపోయినా తదుపరి సమయంలోనైనా పాటిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటూ మనమందరం ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి ఒకటి వాస్తవం నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, ఈ సాయి సర్వస్వం మనది, ఈ సాయి సర్వస్వం మనందరిది, ఈ సాయి సర్వస్వం నడిపిస్తున్నది ఆ సమర్థ సద్గురు సాయినాథుడు. దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.